ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి ఇది అల మాత్రమే, తర్వాత ఇది ఎంత ఉధృతంగా సముద్రం అవుతుందో మనకి ఆ ఛాయలు తెలిసిపోతున్నాయి. ముందుగా త్రివిక్రమ్ ఆ పేరు పెట్టినందుకు నేను ఆ సాహిత్యానికి, ఆ సారస్వతానికి, ఆ లాలిత్యానికి నమస్కారం చేస్తున్నాను. అల వైకుంఠపురంలో ఇలాంటి పేరు ఎవరు పెట్టరు. అల వైకుంఠపురంలో ఎవరెవరు ఉంటారు అన్నారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల ఒక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉంటాడు. ఒక ఆటల తాంత్రికుడు బన్నీ ఉంటాడు. ఒక పాటల యాంత్రికుడు తమను ఉంటాడు. నిజంగా ఒక పండగ. జనరల్గా సినిమా వాళ్ళకి సక్సెస్ ఏదైతే అదే పెద్ద పండగ సంక్రాంతి. ఇంత ఆనందం పంచుకునే అవకాశం మాకు ఇచ్చిన మా నిర్మాతకి, తర్వాత మా దర్శకుడు, చాలామంది అన్నట్టు ఇందాక మా ఫైట్ మాస్టర్స్ చెప్పారు, అక్కడికి వెళ్తే ఏదో మేము ఏదో షూటింగ్కి వెళ్ళి వచ్చినట్టుంటుంది తప్ప మేమేదో చేస్తున్నట్టుంది. అది అందరి అనుభూతి. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఈ సినిమా వరకు బన్నీ అనే నా, నేను బన్నీకి తెర తండ్రిని, ఆయన అసలు తండ్రి, నేను తెర తండ్రిని. అయితే ఈసారి మాత్రం షిఫ్ట్ అయ్యి అటు అయ్యి మా అమ్మాయి పప్ప పాపని. ఏదైనా ఇదొక అనుభూతి, సక్సెస్. ఏ సక్సెస్ మా అందరికీ చాలా కిక్కిస్తుంది. దీని వెనకాల ముఖ్యంగా ఈ సినిమాకి వెన్నెముక సంగీతం ఉంది తమన, అందుకని వెన్నెముక స్థానంలో తమను కూర్చున్నాడు. ఈ సినిమా గొప్ప అనుభూతిని పంచింది. ఎంతోమంది ఆర్టిస్టులు, మా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఇంతమంది ఆర్టిస్టులు, సుశాంత్, సునీల్, సో వీళ్ళందరినీ, హర్షవర్ధన్, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ, ఇలాగే మా త్రివిక్రమ్ 10 కాలాలు పచ్చగా ఉంటూ మమ్మల్ని కూడా పచ్చగా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి. నేను మొన్న కలిసినప్పుడు బన్నీతో అన్నాను, నేను డ్యాన్స్ చేస్తుంటే ఎంత అంటే, నేను డ్యాన్స్ అనే కాదు సార్, యాక్టర్ని కూడా అంటే, నువ్వు ఎవరు యాక్టర్ బట్ డ్యాన్స్ ఇస్ ఎ ప్లస్ పాయింట్ టు యూ. చాలా అంత అలవోకగా ఎలా చేయగలవంటే, ఇప్పుడు బ్రహ్మానందం చెప్పాడు, రాత్రి అంతా కష్టపడితే పొద్దున అలా వైకుంఠపురంలో అలవోకగా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.